3500 రూపాయల విలువైన కలర్ డాప్లర్ టెస్ట్ పూర్తిగా ఉచితం మీ ఆఫీస్ హాస్పిటల్లో. ప్రకాశం జిల్లాలోని నల్లమల ఫారెస్ట్లో మనం ఉన్నాం. ప్రస్తుతం దోర్నాలకు సంబంధించి దోర్నాల రేంజ్లో ఉన్నటువంటి ఈ ఫారెస్ట్లో మనం ఉన్నాం. అయితే పూర్తిగా కూడా ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళ విధి విధానాలు ఏంటి అని పూర్తిగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అయితే పూర్తిగా ఇక్కడ ఈ ఫారెస్ట్లో 72 పుల్లు అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్లో చేశారంట కదా, అసలు ఏంటి, అసలు మీ విధులు ఏ విధంగా ఉంటాయి, అసలు టైగర్ని ఏ విధంగా మీరు సంరక్షించడానికి మీరు ఏం చేస్తుంటారు? మేము ఉదయం 6 గంటలకి బయలుదేరుతాము. బయలుదేరి అటు ఇటు చూసుకుంటూ పోతుంటాము. ఏదన్నా జంతువులు కనిపించినా వాటిని జీపీఎస్ రీడింగ్ తోటి వాటి పేర్లు రాసుకుంటాము. కింద నడుచుకుంటూ పోతాము. అడుగులు ఏమన్నా టైగర్ అడుగులు కానీ చిరుతపులి అడుగులు కానీ ఏమైనా కనపడితే మాత్రం వాటిని రాసుకుంటాము. జీపీఎస్ రీడింగ్ తీసుకుంటాము. తర్వాత అడుగు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి తీసుకొని అది ఆడదా మగదా అని చూస్తాము. ఆడదైతే ఆడది, మగదైతే మగదా అని రాసుకుంటాము. టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్లో మొత్తం ఎంతమంది ఉంటారు, దానికి సంబంధించి మామూలుగా ఎవరెవరు ఏ డ్యూటీస్ చేస్తుంటారు? 5 మంది ఉంటారు బేస్ క్యాంప్కి వచ్చేసి. 5 గురు అంటే ఒకరు బేస్ క్యాంప్ దగ్గర ఉంటారు, మిగతా 4 గురు మానిటరింగ్కి పోతారు. పోయి 5 కిలోమీటర్ల వరకు పోయి చూసుకొని తిరిగి వాళ్ళు వస్తారు. మొత్తం పుల్లులకు సంబంధించి వాటికి ఏదైనా గాయాలైనా కానీ ఎట్లా వాటికి అవి సురక్షితంగా ఉన్నాయా లేదనేది ఎట్లా గుర్తిస్తారు? పుల్లులకు గాయాలైతే అది అడుగు మామూలుగా అడుగు సరిగా పడదు అన్నమాట. అది అంటే అది కొంచెం దెబ్బ తగిలినదని అర్థమవుతుంది. దానివల్ల ఇది టైగర్కి ఇది బాగలేదు, సరిగా నడచటం లేదు, మెత్తగా ఉంటుంది, లేదా ఆహారం సరిగా దొరకటం లేనందున అది కొంచెం వెయిట్ తగ్గింది. అలా గుర్తిస్తారు. అయితే మొత్తం పులికి సంబంధించి ఇప్పటివరకు మీరు చేసిన డ్యూటీస్లో కానీ ఇది ఏదైనా వాటికి సంబంధించి మీరు ఏం అబ్జర్వ్ చేశారు, ఏ విధమైనటువంటి గాయాలు అవ్వటం కానీ ఏ విధంగా అబ్జర్వ్ చేస్తుంటారు, ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్లు కానీ ఏమన్నా? ఇంతకుముందుగా కాలుకు దెబ్బ తగిలింది. కాలుకు దెబ్బ తగిలడం వల్ల ఆ అడుగు రక్తము కొంచెం ఉంటుంది, అడుగు కొంచెం సరిగా పడదు. దానివల్ల ఇంకా ఇది దెబ్బ తగిలింది ఈ టైగర్ కానీ గమనిస్తాం. గమనించిన తర్వాత దాన్ని తీసుకొని ఏ విధంగా దాన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ చేయడానికి ఏ విధంగా దాన్ని తీసుకెళ్తారు, ఆ టైంలో మీరు ఎటువంటి పరికరాల ద్వారా దాన్ని పట్టుకోవడం కానీ ఎలా చేస్తారు? మాకు ముందు మేము దాన్ని దొరుకుతుందా దొరకదా అని ముందు చూస్తాము. అది దొరికితేనేమో ఇంకా పై ఆఫీసర్లకు రేంజ్ ఆఫీసర్ కానీ గార్డుకి కానీ తెలియజేస్తాం. తెలియజేస్తే అది అందుబాటులో ఉంటేనేమో ఇంకా రిస్క్ వ్యాన్ తీసుకొని తీసుకెళ్తారు. ఇదిగో దొరకకపోతే మాత్రం దొరకలేదని చెప్తారు. ఎట్లా సమాచారాన్ని ఇక్కడ ఇక్కడ ఫారెస్ట్లో సిగ్నల్ రాదు, ఏం పని చేయదు కదా, మీరు తెలుసుకున్నాక ఇలా గాయమైంది ఒక పులికి అని చెప్పి మీకు గుర్తించిన తర్వాత దాన్ని ఏ విధంగా మీరు మీ పై అధికారులకు చెప్తారు? సిగ్నల్ రాకుంటే వాకి టాకి ఒకటి తీసుకెళ్తాము. దాని ద్వారా ఇప్పుడు బేస్ క్యాంపుకు చేస్తాము. బేస్ క్యాంప్ నుండి రేంజ్ ఆఫీసర్కి అక్కడ రేంజ్ ఆఫీసర్కి చేస్తారు. ఎట్లా రేంజ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వెంటనే ఆ టీం రావడానికి కానీ ఎంత టైం పట్టిద్ది? ఈలోపు మీకు మీరున్న లొకేషన్ కానీ వాళ్ళకి ఎలా తెలుపు? మేము మాకు ఒక లొకేషన్కి వచ్చేసి ఒక పేరు ఉంటుంది. ఆ పేరు చెప్తే ఆ లొకేషన్కి వాళ్ళు డైరెక్ట్గా వచ్చేస్తారు. ఎంత సమయం పట్టింది? 1 గంట లోపల వచ్చేస్తారు. మొత్తం మీరు చూసుకుంటే పూర్తిగా కూడా ఈ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ మాత్రం ఇక్కడ నిఘా చేస్తూ ఉన్నారు. అయితే ఈ పులులకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే వాటి పాదముద్రల ద్వారా వాటి అడుగుల ద్వారా గుర్తిస్తారని చెప్తున్నారు. అయితే గుర్తించిన సమయాన్ని బట్టి వెంటనే వాళ్ళ పై అధికారులకి దాని తీవ్రతను బట్టి వాళ్ళ పై అధికారులకి ఇంటిమేట్ చేస్తారు. ఏదైతే ఫస్ట్ బేస్ క్యాంప్కి ఇంటిమేట్ చేస్తారో అక్కడ నుంచి ఆ గార్డ్స్ రేంజర్కి ఇంటిమేట్ చేస్తారు. ఆ రేంజర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఆయన వీటిలో ఉన్నారు. పూర్తిగా ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
సార్, మీ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇప్పుడు ఇక్కడ వాచ్ చేస్తూ ఉన్నారు, వాటికి సంబంధించి ఏదైనా గాయాలైతే వాటి పాదముద్రలను బట్టి గుర్తిస్తామని చెప్పి చెప్తున్నారు, అంటే దీని మీద మరింత సమాచారం మీరు ఏమని చెప్పారు? ముఖ్యంగా గాయాలైనా కానీ ఇటువంటి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆ గాయం తీవ్రతను బట్టి జనరల్గా ఏంటంటే అదే మానిపోతుంది, న్యాచురల్గా క్యూర్ అయిపోతుంది. సో ఎక్కడైనా మన ఇంటర్వెన్షన్ కావాల్సి వచ్చినప్పుడు ఆ యొక్క దాన్ని అసెస్ చేసుకొని మనము రెస్క్యూ వ్యాన్తో ట్రాంక్లైజ్ చేసి దాన్ని మనం రెస్క్యూ చేసి దాని తర్వాత ట్రీట్ చేసి మళ్ళీ వైల్డ్లో వదిలిపెట్టడం జరుగుతుంది. ఈ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎంతమంది ఉంటారు సార్? వారి విధి విధానాలు ఏంటి? మనకి ఎన్ఎస్టీఆర్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో సుమారు 75 బేస్ క్యాంప్స్ ఉన్నాయి. ఒక్కొక్క బేస్ క్యాంప్లో 5 మంది ప్రొటెక్షన్ వాచర్స్ ఉంటారు. ఇందులో ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ చెంచూస్, ఎక్కువ మంది చెంచూసే ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ నల్లమల టెరైన్ మీద వీటి మీద పూర్తి అవగాహన ఉంది. సో వాళ్ళు ఈ జీపీఎస్ కానీ లేకపోతే మొబైల్ అప్లికేషన్ యూస్ చేయడంలో కానీ వాళ్ళు సుశిక్షితులయ్యారు. అదేవిధంగా పగ్మార్క్స్ని తీయడం కానీ లేకపోతే స్కాట్ని కలెక్ట్ చేయడం కానీ పెల్లెట్స్ని కలెక్ట్ చేయడం కానీ పాదముద్రలను కానీ అడుగులను కానీ గుర్తించడంలో కానీ వాళ్ళకి అద్భుతమైనటువంటి విషయ పరిజ్ఞానం ఉంది. వాటికి సంబంధించిన ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాలు ఏమైనా చేపట్టారు? అప్పుడప్పుడు వారికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సహజంగానే వారికి ఈ జంతువుల మీద, అడవి జంతువుల మీద కానీ ఈ అడవి మీద కానీ విషయ పరిజ్ఞానం ఉంది. దానితో పాటుగా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, జీపీఎస్ కానీ, వాకీ టాకీస్ కానీ, వైర్లెస్లు కానీ, ఇలాంటి కెమెరా ట్రాప్స్ కానీ వీటిని అన్నింటినీ ఉపయోగించడంలో వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 75 బేస్ క్యాంప్స్లో వాళ్ళ విధానాలు, విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి? సో ఈ బేస్ క్యాంప్స్లో మొత్తము ఒక్కొక్క బేస్ క్యాంప్లో 5 ప్రొటెక్షన్ వాచర్స్ ఉంటారు. వారు ఉదయాన్నే సుమారు 6:00 ఆ టైంలో వాళ్ళు పెట్రోలింగ్ స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా ర్యాండమ్ పెట్రోలింగ్ కూడా ఉంటుంది. ఒకే 6 సమయమే కాదు, డిఫరెంట్ సమయాల్లో వాళ్ళు వెళ్ళి కనీసం 5 పాటు వాళ్ళు గస్తీ తిరగడం జరుగుతుంది. ఆ గస్తీలో వారు గమనించినవన్నీ కూడా వాళ్ళు నోట్ చేసుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా రేంజ్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. మేము తదుపరి వీటన్నిటిని కూడా కొలెక్ట్ చేసి విశ్లేషించి దాని బయోల్యాబ్ అక్కడి నుంచి ఎన్టీసీఏకి పంపించడం జరుగుతుంది. ఈ గార్డ్స్ యొక్క పూర్తిగా కూడా వాళ్ళు ఒక పులికి గాయాలైనాయనో లేదా లేదా ఏదైనా సరే వాటికి వాళ్ళు మీకు ఇంటిమేట్ చేసిన సమయం నుంచి రెస్క్యూ టీమ్ కానీ దానికి సంబంధించిన వాహనం కానీ ఏ టైం కల్లా అక్కడ చేరుకుంటారు? సో మనకి ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు వైర్లెస్ ద్వారా రేంజ్ ఆఫీస్కి సమాచారం ఇస్తారు. సమాచారం ఇచ్చిన వెంటనే మనము రెస్క్యూ టీమ్ని అలర్ట్ చేసి అన్నీ కూడా సరిచూసుకొని కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ మెడిసిన్ కానీ అన్నీ చూసుకొని సాధ్యమైనంత తొందరగా 1 నుంచి 2 లోపలే మనము. టోటల్గా ఈ రెస్క్యూ టీమ్కి సంబంధించి వాహనాలు ఎక్కడ ఉంటాయి సార్? అది రేంజ్ ఆఫీస్లో ఉంటాయా లేదా మీరు వేసిన బేస్ క్యాంప్స్లో ఎక్కడెక్కడ ఉంటాయి? సో దోర్నాలలో మా రేంజ్ ఆఫీస్ కాంప్లెక్స్లో మనకి రెస్క్యూ వ్యాన్ ఉంది, దానికి సంబంధించిన రెస్క్యూ టీమ్ కూడా ఉంది. సో వారు అక్కడే ఉంటారు. సో కాల్ వచ్చిన వెంటనే మనము రెస్పాండ్ అయ్యి దానికి వెంటనే వెహికల్ని కానీ తర్వాత సిబ్బందిని కానీ పంపించడం జరుగుతుంది. సమ్మర్ సీజన్లో ఎందుకంటే వాటర్ కోసం తప్పనిసరిగా వాటర్ హోల్స్ దగ్గరికి వైల్డ్ యానిమల్స్ రావాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో మేము ఇంకా అత్యంత హై అలర్ట్లో ఉంటాము. నిరంతరము ఈ వాటర్ హోల్స్ని తనిఖీ చేయడము, తర్వాత అక్కడ ఇంపార్టెంట్ వాటర్ హోల్స్ దగ్గర కెమెరా ట్రాప్స్ మనం ఉంచడము, నైట్ పెట్రోలింగ్, యాంటీ స్నేర్ డ్రైవ్స్ ఇవన్నీ కూడా చేసి, అలాంటి ఎటువంటి ఏదైతే ఉన్నాయో స్నేర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా తీసేసి వైల్డ్ యానిమల్స్కి ఎటువంటి ప్రమాదం జరగకుండా మనం చర్యలు తీసుకుంటాం. సపోజ్ వాటర్ ట్యాంక్స్లో ఏదైతే ఉందో అక్కడ దాంట్లో ఏదన్నా ఒక అన్నోన్ పర్సన్ సంథింగ్ అక్కడ ఏదైనా కలిపినప్పుడు దాన్ని ఏ విధంగా గుర్తిస్తారు? ఏదన్నా దాన్ని టెస్టింగ్ చేయడం కానీ వాటర్ ఎప్పుడైనా టెస్ట్ చేయడం కానీ అలాంటిది ఏమైనా ఉంటుందా? సో ఇప్పటిదాకా అయితే మనకి అటువంటి సంఘటన ఇప్పటిదాకా ఎదుర్కాలేదు ఎన్ఎస్టీఆర్లో. సో అలాంటి సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా దానికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటాం. వాటర్ని కూడా కలెక్ట్ చేసి ల్యాబ్స్కి పంపించి వాటిని విశ్లేషించడానికి కూడా మనము ప్రయత్నిస్తాం. బేస్ క్యాంప్స్కి సంబంధించి సిబ్బంది కూడా చాలా అలర్ట్గా ఉంటారు. ఏదైతే టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుందో ఆ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళు ఒక టీములుగా విడిపోతారు. దాదాపు రోజు వారి రోజుల్లో ఒక 5 వాళ్ళకి జీపీఎస్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. 5 మినిమం వాళ్ళు ఆ ఫారెస్ట్లో, డీప్ ఫారెస్ట్లో ట్రావెల్ చేస్తారు, అన్నీ అబ్జర్వ్ చేస్తారు. అన్నీ అబ్జర్వ్ చేసిన వాటిని అన్నింటినీ ఒక రికార్డ్ మెయింటైన్ చేసి దాన్ని ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఏదైతే బేస్ క్యాంప్ దగ్గర నుంచి వాళ్ళు బయలుదేరతారో ఆ బేస్ క్యాంప్లో దాన్ని సమర్పిస్తారు. దాని మీద పూర్తిగా దాని సమాచారాన్ని అంతా కూడా బేస్ క్యాంప్ నుంచి గార్డ్స్ దోర్నాల రేంజ్ ఆఫీస్కి దాన్ని అక్కడ నుంచి ఆ సమాచారాన్ని అంతా పంపిస్తారు. ఆ సమాచారాన్ని ఆ రేంజ్ ఆఫీసర్ గారు అక్కడ నుంచి పూర్తిగా ఆ సమాచారాన్ని
ఏదైతే దాని మీద ఏ ప్రయారిటీ ఉందో దాన్ని పరిశీలించి ఎన్ఎస్టీఆర్కి కూడా పంపించే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో చైతన్య, సుమన్ టీవీ, ప్రకాశం జిల్లా.